హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జెట్పోల్ గ్రామంలోని జలపాతం దగ్గర ఉన్నాము. జెట్పోల్ గ్రామము కృష్ణా నది ఒడ్డున ఉన్న చాలా పురాతన గ్రామం. ఇది హైదరాబాద్కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జెట్పోల్ గ్రామము కొల్లాపూర్కు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చెరువుల ముత్తడి ద్వారా వచ్చే నీరు కృష్ణా నదిలో కలిసే దగ్గర కత్వగా ఏర్పాటు చేశారు. ఆ కత్వ వాటర్ నిండి దిగువకు కృష్ణానదిలోకి పారేటప్పుడు చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఈ కత్వ అందాలు కృష్ణానదిలో ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు కనిపించవు. ఎండాకాలంలో కుటుంబం అంతా వెళ్ళి ఆహ్లాదకరంగా గడపడానికి ఎంతో సంతోషంగా ఉంటుంది. జెట్పోల్ గ్రామం రాకముందుకే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. దానికి ఎడమవైపు 500 మీటర్ల దూరంలో ఈ కత్వ ఉంటుంది. ఇందులో చేపలు కూడా ఉన్నాయి. నిరంతరం నీళ్లు పారడం వల్ల కొంత జారుతుంది. జాగ్రత్తగా ఉండాలి. బొకతా జలపాతం అంతా కాకుండా చిన్నపాటి ఆనందం మాత్రం ఖాయం. నదిలో నీళ్లు కంప్లీట్గా లేనప్పుడు వెళ్తే అక్కడ పాత కోట అవన్నీ ఉన్నాయి. అదే గ్రామ అక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా ఉంది. ఆ గుడిని యథావిధిగా తీసుకొచ్చి ఇప్పుడు కృష్ణానది ఒడ్డున కట్టారు. అక్కడనే జెట్పోల్గా గ్రామం వెలిసింది. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో మసుంబాబా దర్గా కూడా ఉంది. అది కూడా చాలా ఫేమస్. మీరు వెళ్ళారనుకోండి, వేణుగోపాల స్వామి గుడి, మసుంబాబా దర్గా, జలపాతం, 3 ప్రదేశాలు చూసుకుంటూ ఒక రోజంతా హాయిగా గడిపేయచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మన ఉత్తర తెలంగాణలో బొగతా జలపాతం ఉంది, మన దక్షిణ తెలంగాణలో కనీసం ఒకటి కూడా లేదనుకొని ఎన్ని రోజులు బాధపడ్డాం. మన కొల్లాపూర్ దగ్గర ఇలాంటిది ఒకటి ఉందని అందరికీ తెలియాలి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.